బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మరి ఏమైంది మన పోలీస్ నంబర్ వన్? ఫ్రెండ్లీ పోలీస్ ఎవరికి ఫ్రెండ్లీ పోలీస్? ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? ఇవాళ షీ టీమ్స్ అంటున్నాం మనం, షీ టీమ్స్ ఎవరి భద్రత కోసం? ఏమైంది మరి షీ టీము? ఇవాళ మీరు అక్కడికి వెళ్ళి చూస్తే మంచాల కింద సీక్రెట్ ప్యాసేజెస్, గోడల్లో సీక్రెట్ ప్యాసేజెస్, బాత్రూముల్లో సీక్రెట్ ప్యాసేజెస్. ఇవాళ ఎప్పుడైతే ఇది బయటపడిందో అందరినీ తాళాలు వేసేసి వెళ్ళిపోయారు. మరి వాళ్ళు ఇక్కడ ఆ లోపల గోడల్లో కానీ అర్మరల్లో కానీ ఎవరన్నా పసిపిల్లలు ఉండుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవాళ మేము డిమాండ్ చేసేది ఇమీడియట్గా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్గా ఒక మెజిస్ట్రేట్తో కానివ్వండి, ఒక కలెక్టర్తో కానివ్వండి, అక్కడ ప్రజల సమక్షంలో ఏదైతే తాళాలు వేసి ఉన్న గృహాలు ఉన్నాయో వాటన్నిటిని తీసి వెళ్ళి చెక్ చేసి ఎవరైనా పిల్లలుంటే వాళ్ళని ఇమీడియట్గా కాపాడాల్సిన అవసరం, బాధ్యత ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అక్కడ అధికారులది. ఇవాళ ఇది ఘోర వైఫల్యం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఘోర వైఫల్యం. ఒక పక్కన కత్వాలో ఏదన్నా జరిగితే ఏమైంది క్యాండిల్ లైట్స్? ఇవాళ ఇక్కడ ప్రజాప్రతినిధులు ఆ రోజు క్యాండిల్ లైట్స్ నిర్వహించారే, క్యాండిల్ లైట్ ర్యాలీస్ నిర్వహించారే, ఇవాళ ఏమయ్యారు మీరు? మన రాష్ట్రంలో జరుగుతుంటే, పసి పిల్లల మీద జరుగుతున్నప్పుడు, పసి పిల్లలు బయటపడినప్పుడు ఇవాళ ఒక్కరు స్పందించరా? ఏ గొంగుడి సునీత గారు, ఆవిడ కూడా స్పందించలేరా? స్థానిక ఆలేరు ఎమ్మెల్యే, ఆవిడ కూడా వచ్చి స్పందించలేరా? ఇవాళ ఇదంతా కారణం ఏంటంటే ఇవాళ ఒక మహిళా మంత్రి కూడా లేకపోవటమే. ఇవాళ మన రాష్ట్రంలో ఒక మహిళా మంత్రి లేదు కాబట్టి ఇవాళ మహిళల గురించి కానీ పిల్లల గురించి కానీ ఏదన్నా జరిగితే మంచి చెడు డిస్కస్ చేసుకోవటానికి కూడా ఇవాళ ఒక వేదిక లేకుండా పోయింది. ఇవాళంతా వాళ్ళు ఇష్ట రాజు. ఇవాళ కేసీఆర్ గారు ఏది చెప్పినా, కేటీఆర్ గారు ఏది చెప్పినా, కవిత గారు ఏది చెప్పినా పాపం హరీష్ రావు గారిది కొంచెం తగ్గినట్టుంది. వీళ్ళు ఏది చెప్పితే అదే నడుస్తుంది తప్ప ఇవాళ ప్రజల గురించి పట్టించుకునే నాదుడు లేదు. ఇవాళ ఈ బంగారు తెలంగాణలో బారుల తెలంగాణ లాగా మారింది తప్ప ఒక రకంగా మీరు చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది అన్నట్టుంది. నేనేం తప్పు మాట్లాడలా, ఎందుకంటే ఒక పక్కన సన్బర్న్ ఫెస్టివల్కి మీరు పర్మిషన్లు ఇస్తారు అంటే ఇష్టం వచ్చినట్టు మద్యం తాగొచ్చు, దాంట్లో డ్రగ్స్ విచ్చలవిడిగా వెళ్తున్నాయి అనేది మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నా కూడా మీరు పట్టించుకోలే. ఒక పక్కన ప్లేబాయ్ క్లబ్లు మీరు ఓపెన్ చేస్తారు, సాక్షాత్ కేటీఆర్ గారు వెళ్ళి ఓపెన్ చేస్తారు. ఇంకొక పక్కన బార్లు టైమింగ్లు ఇష్టం వచ్చినట్టు అర్ధరాత్రి వరకు, మరుసటి రోజు 1 గంట దాకా అంటే ఇష్టం వచ్చినట్టు మీరు బార్ టైమింగ్లు మార్చి యువతని ఏ పక్కకు తీసుకెళ్తున్నారు. ఇవాళ డ్రగ్ కేసెస్, ఏ కేసు అయినా బయట పడింది ఇప్పుడు దాకా వీళ్ళు ఏదైనా ముగింపు పలికారా? ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజంగానే బంగారు తెలంగాణ కావాలని కోరుకుందా, లేకపోతే బారుల తెలంగాణ, లేకపోతే ఏంటి అనేది ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒక పక్కన బంగారు తెలంగాణ అని చెప్పి బారుల తెలంగాణ చేసి ఇవాళ చివరికి లిక్కర్ టానిక్ మాల్స్ రూపంలో, ఆ టానిక్ మాల్స్లో ఎవరిది షేర్ ఉందో అది కూడా బయటకు వస్తుంది. ఎందుకు పర్మిషన్లు ఇస్తున్నారో మాల్స్కి అడ్డగోలుగా అది కూడా బయటకు వస్తుంది. ఇవాళ బీజేపీ పక్షాన మేము కోరేదట్టు, ఇవాళ మా మహిళా మోర్చా వాళ్ళు ఇవాళ అక్కడికి వెళ్ళాం, ఇక్కడ రెస్క్యూ హోమ్స్కి కూడా వెళ్ళి సందర్శించడం జరిగింది. బీజేపీ నుంచి మేము కోరేది ఒకటే, ఇవాళ ఆ పసిపిల్లలు ఎవరైతే ఇరుక్కునున్నారో వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇంకెవరన్నా ఇళ్లలో కనుక ఉంచి వాళ్ళని తాళాలేస్తే ఆ తాళాలు పగలగొట్టి ఒక మెజిస్ట్రేట్ సమక్షంలో అది ఓపెన్ చేయాలి, అక్కడ ప్రజల సమక్షంలో ఓపెన్ చేయాలి, వాళ్ళందరినీ కాపాడాల్సిన అవసరం ఉంది. తర్వాత అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి వాళ్ళ డిఎన్ఏ శాంపిల్స్ తీసుకోవాలి. ఇవాళ ఒట్టి తెలంగాణలోనే కాదు, ఎక్కడైనా సరే పసిపిల్లలు ఇలాంటి దాంట్లో దొరికినప్పుడు వాళ్ళ డిఎన్ఏ శాంపిల్స్ తీసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడన్నా సరే ఆ రికార్డు ఉంటే ఎప్పుడైనా ట్రేస్ అయితే కనుక వాళ్ళని మళ్ళీ వాళ్ళ దగ్గరికి పంపించేయచ్చు, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి అనేది. ఇవాళ కేసీఆర్ గారు ముందు ఈ ప్రజలకి క్షమాపణ చెప్పి మేము వైఫల్యం చెందాము, ఇవాళ మహిళా మంత్రి లేకపోవడంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి, అసలు మహిళల గురించి ఆలోచించే వాళ్ళు ఒక్కళ్ళు లేరండి ఇవాళ ఈ రాష్ట్రంలో. మీరు చూశారు బతుకమ్మ చీరలప్పుడు ప్రశ్నిస్తే మహిళల మీద కేసులు పెట్టారు, సిరిసిల్లలో మహిళలు అక్కడ ఏదైనా ఇది చేస్తే వాళ్ళపైన బ్రోతల్ కేసెస్ పెడతామని వాళ్ళు బెదిరించారు, మహిళా జర్నలిస్ట్ని సాక్షాత్ సీఎం క్యాంప్ ఆఫీస్ బయట కొట్టారు. ఇలాంటి ఎన్ని జరుగుతున్నా కూడా ఎక్కడ ఈ ప్రభుత్వం స్పందించట్లేదు. ఇవాళ తక్షణమే మహిళలకి కానీ పిల్లలకి కానీ రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది, తక్షణమే వీటిపైన యాక్షన్ తీసుకోవాలి. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి పైన, ఎంత పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా సరే వాళ్ళందరి పైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం డెఫినెట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మళ్ళీ దీన్ని ఒక డ్రగ్స్ కేసు లాగానో, ఒక మియాపూర్ ల్యాండ్ కుంభకోణం లాగానో, లేకపోతే ఒక నయీం కేసు లాగా చేయకుండా పసిపిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. తక్షణమే
దీనిపైన చర్యలు తీసుకోవాలి. అలానే ఎంతమంది పిల్లలు మిస్ అయ్యారు, మీరు గత 4 సంవత్సరాల నుంచి చూస్తే ఈ మిస్ అయిన పిల్లల్ని తీసుకెళ్ళి వ్యభిచార గృహాల్లోకి చేరుస్తున్నారు. అంటే 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పసిపిల్లల్ని తీసుకెళ్తున్నారు. సో మీరు అక్కడ ఫెయిల్ అయ్యారు కాబట్టి వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ ఈ గృహాలకు చేరుతున్నారు. సో ముందు మీరు అక్కడ దృష్టి పెట్టండి, ఇలాంటి ఇంకెప్పుడు జరగకుండా ముందు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన, పోలీస్ డిపార్ట్మెంట్ పైన ఉంది. తక్షణమే స్పందించాలి. మీరు యాక్షన్ తీసుకునేంతవరకు మేము ఊరుకునేది లేదు. మేము బాధితుల పక్షాన నుంచుని అక్కడ ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి సరైన విధంగా న్యాయం జరిగే విధంగా మేము డెఫినెట్గా వాళ్ళతో ఉంటాం, వాళ్ళ కోసం పోరాడతాం. ధన్యవాదాలు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు మాట్లాడతారు. నమస్కారం ఫ్రెండ్స్. రైతు ఉద్యమాలకు పురిటి గడ్డగా ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లాలో మళ్ళీ గత వారం రోజులుగా ఆర్మూర్ ప్రాంతంలోని ఆర్మూర్ నిజాం బాల్కొండ నియోజకవర్గాలకు, మెట్పెల్లి కొరుట్ల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రైతులు మళ్ళీ ఒక్కసారి తమ బాధను, తమ గోడును వినిపించడానికై వారి సమస్య పరిష్కారం కోసం రోడ్డు మీదకి రావడం జరిగింది. మిత్రులారా, గత నెల 30వ తేదీన మొదలైనటువంటి ఒక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుండి కాకతీయ కెనాలు ద్వారా వాటి మీద ఆధారపడ్డటువంటి ఒక బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి సుమారు 14 గ్రామాలు, కోరుట్ల నియోజకవర్గం సంబంధించి 13-14 గ్రామాలకు ఆ యొక్క కాకతీయ కెనాల్ నీళ్లు ఆ రైతులకు అవసరం ఉంటుంది. కేవలం రోజుకు ఈ వారం రోజుల పాటు వర్షాలు కురియని కారణంగా సోయాబీన్, వరి, పసుపు, మొక్కజొన్న ఈ 4 పంటలు వేసి మరి ఈరోజు వర్షాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో వర్షాలు కురియని కారణంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ద్వారా కాకతీయ కెనాల్ నీళ్లు అందించాలని, ఆ కెనాల్ ద్వారా పంపులు పెట్టుకొని ఆ యొక్క రైతులు సాగు చేసుకుంటారు. ఇవాళ కొత్తగా ఆ రైతులు కొత్తగా కోరుతున్నదేమి కాదు, ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఆ రైతులు పారించుకుంటూ ఉంటారు. ఇదే విధంగా గతంలో ఆ నీళ్లు మరి ప్రభుత్వం ఇచ్చేది, అధికారులు ఇచ్చేవి. కానీ ఈ సంవత్సరం కారణాలు ఏమైనా కావచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో సుమారుగా 16-17 టీఎంసీల నీళ్లు ఉన్నప్పటికీ ఆ ప్రాంత రైతులకు సాగు కోసం నీరు అందించకపోవడం కారణంగా పూర్తిగా సుమారు 70 వేల ఎకరాలకు మరి ఆ పంట నష్టపోయి రైతులు మొత్తం కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉన్నది. రైతుల్ని ఆదుకుంటాం, రైతే రాజు అని చెప్పినటువంటి ఒక కేసీఆర్ గారి మాటలు ఆచరణలో టోటల్గా వైఫల్యం చెంది ఈరోజు ఏనాడైతే మీరు మా ఆర్మూర్ ప్రాంతంలోని బాల్కొండ నియోజకవర్గంలోని మోతే గ్రామం యొక్క మట్టి తీసుకొని ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ఒక కేసీఆర్ గారు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆ బాల్కొండ నియోజకవర్గం యొక్క రైతుల్నే కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి ఘనత ఈ సర్కార్కు. ఇప్పటికే ఆ రోజు మహిళలు, రైతులు అందరూ కూడా ఉద్యమించి స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉద్యమించిన కారణంగా ఎవరో కొందరు ఏదో ఒక చిన్న ఘటన చేసిన కారణంగా యావత్తు రైతుల మీద కేసులు నమోదు చేసి 4 FIR మరి ఇష్యూ చేయడం జరిగింది. అనేక మంది పేర్ల మీద కేసులు నమోదు చేసి ఇవాళ జైలుకు పంపడం జరిగింది. అందులో మన యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క మాజీ జిల్లా అధ్యక్షులు శ్రీ పెద్దోల గంగారెడ్డి గారి మీద కూడా FIR ఇష్యూ చేసి ఇవాళ అరెస్ట్ కోసం మరి సిద్ధమవుతా ఉన్నారు. మేము కోరుతా ఉన్నాం రైతుల పక్షం కోసం హక్కుగా రావాల్సినటువంటి నీళ్లు అడిగినందుకు జైలు పాలు చేస్తారా, ఇదే మీ సంక్షేమం, ఇదే మీ యొక్క రైతుల ఇంట్రెస్ట్ గవర్నమెంట్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇది మా జిల్లాలో ఉన్నటువంటి ఒక వ్యవసాయ శాఖ మాత్రం
శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మా యొక్క రైతుల ఇంట్రెస్ట్ కాపాడకపోవడం నిజంగా విడ్డూరంగా ఉన్నది. కాబట్టే ఇవాళ కేవలం రోజుకు ఒక వారం రోజుల పాటు 200 క్యూసెక్కులకు నీళ్లు విడుదల చేస్తే, ఒక వారం రోజులు విడుదల చేస్తే ఆ పంటలు రక్షించబడతాయి. దేవుని దయతోని వర్షాలు కురిస్తే మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ యొక్క వారం తప్పి వారం ఈ యొక్క సెప్టెంబర్ వరకు ఆ నీళ్ళు ఇచ్చినట్టయితే ఆ యొక్క పంటలు మరి పండి సమాజానికి అందించడానికి మరి రైతులు సిద్ధంగా ఉన్నారు. మీరు ఇచ్చిన మాట తప్పి రైతుల్ని ఏ విధంగానైతే మరొక్కసారి వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలో రైతుల్ని జైళ్లకు పంపించినటువంటి ఒక ఘనత మళ్ళీ అదే పరపర ఈ నిజామాబాద్ జిల్లాకు కూడా మీరు అప్లై చేస్తూ ఉన్నారు. ఇది దారుణం, ఘోరం. వెంటనే ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి ఎఫ్ఐఆర్ టోటల్గా క్లోజ్ చేసి రైతులకు క్షమాపణ చెప్పాల్సిందిగా బీజేపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అలాగే మీరు ఈ యొక్క నష్టపోయే పరిస్థితుల్లో, నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఈ సర్కార్ కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అండగా నిలవడానికై పంట బీమా పథకం మరి అమలు చేయమని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా గతంలో మాదిరిగా కేవలం 47 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ఉంటే గత సంవత్సరం కేవలం 3 లక్షల మందికి మాత్రమే మీరు పంట బీమా చేయడం కారణంగా